చంద్రానగుట్ట లిమిట్స్ లోని బండ్లగూడ ఏరియాలోని హుందా నగర్ కాలనీలో 13 ఇళ్లు మరియు ఓపెన్ ప్లాట్స్ ఆక్యుపేషన్ అక్రమంగా ఆక్యుపై చేసిన కేసుకు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్లు చంద్రానగుట్ట పోలీసులు కేసులో 3 కేసులు, అట్లాగే కోర్టు రిఫర్డ్ కేసులు కూడా ఒక 9 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. కోర్టు వీరిపై ఒకళ్ళ మీద 9 నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ జమాలుద్దీన్ ఇలియాస్ సోహెల్ మరియు ఉబేద్ కసేరి, అట్లాగే అబ్దుల్ రహీం బావజీర్, సంతోష్ వీళ్ళందరూ కూడా కొంతమంది వీళ్ళందరూ కలిపి ఒక 2014 నుంచి మేము ఆ ల్యాండ్ లో ఉంటున్నాము అని ఒక ఆనరబుల్ కోర్టుకి ఒక అఫిడవిట్ ఇచ్చారు, ఎక్స్పర్టీ ఆర్డర్ తెచ్చారు కోర్టులో. కానీ గ్రౌండ్ లెవెల్ రిపోర్టు చాలా భిన్నంగా ఉంది. వీళ్ళు ఫిజికల్ గా పొజిషన్ లో లేరు, యాజ్ పర్ రికార్డ్స్ రెవెన్యూ రికార్డ్స్ కానీ అదర్ రికార్డ్స్ లో కూడా పొజిషన్ లో లేరు. కేవలం ఎక్స్పర్టీ ఆర్డర్ కోర్టులో ఈ కంటెంప్ట్లు ఇవన్నీ వేసేసి దాని ద్వారా ఏదో ప్రెజర్ చేసి అక్కడ ఆక్యుపై చేసుకుంటే ప్రయత్నం చేశారు. వాళ్ళంతా పేద ప్రజలు, వాళ్ళందరూ ఒకసారి రోడ్డు మీదకి వచ్చి పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం ఇవన్నీ చేయడం వల్ల కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 3 రిపోర్టర్స్ గా చెప్పబడుతున్నారు, బట్ మెయిన్ పేపర్లో కానీ మెయిన్ ఛానల్స్ లో కూడా ఎవరు కాదు వాళ్ళు. అది అందరికీ మీడియా కూడా చాలా మంది తెలుసు. ఏదో మీడియాలో ఒకళ్ళిద్దరు పార్ట్ టైం సాటిలైట్ ఛానల్స్ లో ఏదో పనిచేస్తూ మేము మీడియా అని చెప్పి అక్కడ మేమంతా మీడియా వాళ్ళని పెట్టి పాంప్లెట్లు ఇవ్వడం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే పోలీసు తన విధులు తన చేయాల్సిందే. ఈరోజు ఇతను ఉంటాడు, రేపు ఇంకొక అతను ఉంటాడు. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, లా ఈజ్ లా. వీ హ్యావ్ టు డూ అవర్ యాక్షన్ యాజ్ పర్ లా, యాజ్ పర్ ఫ్యాక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ స్పందన తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.